రోజుల్లో అంటే స్విచ్ వేస్తే వెంటనే మనకు లైట్ వస్తుంది, కాంతి వస్తుంది. సూర్యాస్తమయం అయినా కూడా పగలుకు రాత్రికి తేడా లేనంతగా వెలుగులీనుతోంది ప్రపంచం. కానీ పూర్వకాలంలో అలా ఉండేది కాదు. ఎప్పుడైనా సరే సూర్యాస్తమయం అయింది అంటే పక్షులు గూళ్ళకు చేరేవి. మామూలుగా మనుషులకు సహాయం కావాలి, ఏదన్నా కనిపించాలి అంటే చక్కగా దీపారాధన చేసుకుంటే ఆ దీపారాధన వెలుగులో వారి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న ఒక సామెత కూడా పుట్టింది తెలుగు లోగిళ్లలో. అయితే ప్రతిదీ మనకు సహాయం చేసే ప్రతిదాని పట్ల దైవభావం కలిగి ఉండడము, కృతజ్ఞత తెలపడము అనేది మన భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఒక మంచి సంప్రదాయం. అలాగే సాయంకాలం పూట సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేసి భగవంతుడికి నమస్కరించుకొని ఆ దీపం జ్యోతికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నమస్సులు తెలుపుతూ ఒక శ్లోకం మన ఋషులు మనకు అందించారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణం దీపేన హరతి పాపం సంధ్యాదీపం సరస్వతి. ఇక్కడ కొంతమంది సరస్వతి అని, సంధ్యాదీపం నమోస్తుతే అని పాఠాంతరాలు ఉన్నాయి. సరస్వతి అంటే మరలా అంతర్వాహినిల జ్ఞాన సూచన, అలాగే నమోస్తుతే అంటే నమస్కారం చేస్తున్నాను అని. పదవిభాగానికి వస్తే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణం దీపేన హరతే పాపం సంధ్యా దీపం సరస్వతి. ఎప్పుడైనా సరే దీపారాధన చేశాము అంటే అప్పటి వరకు చీకట్లో మనకి కనిపించని వస్తువులు చక్కగా కనిపిస్తాయి. అప్పటి వరకు తాడును చూసి పామని భ్రమపడవచ్చు, ఇంకేదో చూసి ఇంకేటో అనుకొని భయపడవచ్చు. కానీ ఒక్కసారి వెలుగు వచ్చిందంటే అప్పటి వరకు ఆవరించి ఉన్న అజ్ఞానము, చీకటి, తమస్సు తొలగిపోతాయి. అందుకే ఆ దీపారాధనను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ, నమస్కరిస్తూ, సరస్వతిగా భావిస్తూ ఆ తల్లి ఆశీస్సులు కోరుకోవడం అనేది మనకు ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. మరొక్కసారి ఈ శ్లోకం చెప్పుకుందాం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణి దీపేన హరతే పాపం సంధ్యాదీపం సరస్వతీ.